సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. బడేభాయ్ మోదీ చోటీభాయ్ రేవంత్ రెడ్డికి ఏమిచ్చాడోనని చురకలంటించారు. నిన్నటి మీటింగ్తో తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ భవిష్యత్తు అర్థమైపోయిందని స్పష్టం చేశారు. మహారాష్ట్ర అస్సాంలో జరిగినట్లు తెలంగాణలో జరగడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం పక్కా అని కుండబద్దలు కొట్టారు. రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ను బొందపెట్టేది రేవంత్ రెడ్డేనని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ ఆశీస్సులుండాలని కాంగ్రెస్ సీఎం రేవంత్ చెప్పడమే అందుకు నిదర్శనమన్నారు. రాహుల్ గాంధీతో ఎలాంటి ప్రయోజనం లేదని రేవంత్ రెడ్డి పరోక్షంగా అంగీకరించాడని కేటీఆర్ తేల్చి చెప్పారు. బడేబాయ్ అంటాడు, మరి ఆ బడేబాయ్ ఏమిచ్చిండో చోటేబాయికి, చెవిలో ఏం చెప్పిండో మనకు తెలియదు. నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది, రేవంత్ రెడ్డి భవిష్యత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్ తోని మంచిగా అర్థమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీకు పక్కా చెప్తున్నా. మరొక ఏక్నాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాడు. నేను ఉత్తగా ఆషమాషికి చెప్తలేను ఈ మాట. నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు, మీరు వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు? బడేబాయ్ ఇట్లనే ఉండాల, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు రెండు నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు? మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది గెలిచేది లేదు, పీకేది లేదు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయమి తలకాయ విన్నాడు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి, ఏది ఇంకా 2 రోజులు ఎలక్షన్ పెట్టుకొని అంటాడు ఎవడన్నా? అంటే ఏమన్నట్టు ఉద్దేశం? బరాబర్ మా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో. నేను అంటలేను, ఆయనతో మీరు నేను అన్నాను రాశారు కొంపదీసి, నేను అనలే. రాహుల్ గాంధీ సన్నాసి వేస్ట్ ఫెలో ఆయనతో కాదు, నేను అంటలేను భయ్ ఆయన అన్నాడు, మళ్ళీ చెప్తున్నా మీకు, ఆయనతో కాదు. నువ్వే అయితే మళ్ళా ప్రధానమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాడు చెప్తే ఏమనుకోవాలి నాకు అర్థం కాదు. వీళ్ళ దివాలా కొర రాజకీయాన్ని. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. బడేభాయ్ మోదీ చోటీభాయ్ రేవంత్ రెడ్డికి ఏమిచ్చాడోనని చురకలంటించారు. నిన్నటి మీటింగ్తో తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ భవిష్యత్తు అర్థమైపోయిందని స్పష్టం చేశారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. సీతారామరాజు, ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనేక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు సిరిసిల్లలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. అన్నిటికంటే ముఖ్యంగా దేశమే తెలంగాణ మోడల్ను అభినందించిన సందర్భాలు గతంలో అనేకమున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హర్ఘర్ జల్ పథకం కావచ్చు, అమృత్ సరోవర్ పథకం కావచ్చు, నగర్వన్ పథకం కావచ్చు, అలాగే టీఎస్ ఐపాస్ వంటి పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని అమలు చేస్తున్న ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, కిసాన్ సమ్మాన్, తెలంగాణ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధును స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కిసాన్ సమ్మాన్ కావచ్చు, ఇలా అనేక కీలకమైన పథకాలను, తెలంగాణ పథకాలను కాపీ కొట్టి, తెలంగాణ మోడల్ను కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో అమలు చేసిన సందర్భం, దేశవ్యాప్తంగా కూడా అమలు చేసిన పరిస్థితి. అలాంటి తెలంగాణ మోడల్ను కించపరిచే విధంగా గుజరాత్ మోడల్ను పొగడడం అంటే ఇది తెలంగాణకు సంబంధించిన ప్రజలందరూ కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించరు, ప్రతి తెలంగాణ బిడ్డ కూడా దీన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తారనే అంశాన్ని కూడా ఆయన పేర్కొన్నారు. గతంలో గుజరాత్ మోడల్ను ఎన్నికల సందర్భంలో, ప్రచారం సందర్భంలో విమర్శించిన రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు దీన్ని ప్రశంసించడం, ప్రధాని సభలో ప్రశంసించడం అనేది విడ్డూరంగా ఉందని కూడా కేటీఆర్ విరుచుకుపడ్డారు. దీనికి తోడుగా రాజకీయ అంశాలను కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా భవిష్యత్తులో కూడా మీ ఆశీస్సులు ఉండాలని చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుపట్టారు. అన్నిటికంటే ముఖ్యంగా మరికొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది, ఎన్నికలు మరో 2 నెలల్లో పూర్తి కాబోతున్నాయి, జరగబోతున్నాయి. ఈ క్రమంలో మీ ఆశీస్సులు మా పైన మున్ముందు కూడా ఉండాలని వ్యాఖ్యానించడం అంటేనే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గెలవదని స్పష్టంగా చెప్పినట్టేనని కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇది కూడా ఈరోజు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణకు సంబంధించి విభజన హామీల్లో ఒకటి కూడా అమలు చేయని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ స్థాయిలో
వెనుకేసుకుని రావడానికి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ తీవ్ర స్థాయిలో తప్పుపట్టిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా కూడా అందరి దృష్టిని ఆకర్షించి, వాట్ తెలంగాణ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో, తెలంగాణ ఈ రోజు ఆలోచిస్తుంది రేపు దేశం అనుసరిస్తుందనే స్థాయిలో మనం తెలంగాణకు సంబంధించి రాష్ట్రంలో అమలు చేసిన పథకాలన్నీ కూడా దేశంలోని అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ తరుణంలో మన రాష్ట్రానికి సంబంధించిన మోడల్ను కించపరిచే విధంగా, అలాగే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేసిన సందర్భం అయితే మనకు సిరిసిల్ల వేదికగా కనిపిస్తా ఉంది. కుమార్ రైట్, థ్యాంక్ యూ సీతారామరాజు.